పత్తు సార్లు మీరు చదివి ఉంటారు, విని ఉంటారు. మనుషుడు వెతుకుతున్నటువంటి సంతోషం యొక్క సంపూర్ణత, మనుషుడు వెతుకుతున్నటువంటి సుఖము అనేది ఆయన సన్నిధిలోనూ ఆయన కుడి చేతిలోనూ పెట్టుకున్నాడట. ఇప్పుడు నా వాచ్ ఉందండి, నా వాచ్ కనబడట్లేదు వెతకండి అని నేను అన్నాను అనుకో, ఏది మీకు తెలియకుండా నా చేతిలో పెట్టుకొని పాపం ఈ చర్చి మొత్తం తిరిగి వెతుకుతారు. మీరు మీకు దొరకదు, ఇక్కడ కూడా వచ్చి వెతుకుతారు మీకు దొరకదు. మీరు అన్నీ వెతుకుతారు కానీ నా జేబులు వెతకరుగా, వెతుకుతారా? అన్నీ తిరుగుతారు, ఈ బల్ల ఈ తమ్ముళ్ళు ఎగబడి వెతుకుతారు, అన్నీ చూస్తారు, కానీ ఎక్కడ దొరకదు, ఎందుకంటే అది నా చేతిలోనే ఉంది. ఇలాగే మనుషుడు ఆశపడి వెతుకుతున్న ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ నిత్య సుఖం అనేది దేవుడు ఆయన కుడి చేతిలోనూ ఆయన సన్నిధిలోనూ ఉంచి ఉన్నాడట. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఒకసారి చూస్తే మీరు బైబిల్లో కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. సగం సంతోషమా, అల్ప సంతోషమా, నో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నిత్యము సుఖం కలదు. కొంతమంది అంటారు నా బ్రతుకు అసలు సుఖమే లేదు, నా బతుకంతా కష్టాలే, నా బతుకంతా అగచాట్లే, నా బతుకంతా చాకిరే అని. మొన్న ఆ మధ్య ఒకసారి చెప్పా, మళ్ళీ చెప్పొచ్చు, నీ బతుకంతా కష్టాలే, నీ బతుకంతా శ్రమలే, నీ బతుకంతా రోజు చాకిరీ చేయటమే కదా. ఒక వారం రోజులు నువ్వు ఏ చాకిరీ చేసే పని లేకుండా రోజు పనిచేస్తే నీకెంత కూలి వచ్చింది? ఒకవేళ 600 లేదా 700 లేదా 1000 రూపాయలు నువ్వు సంపాదిస్తావనుకో, డైలీ 1000, నువ్వేం చేయొద్దు, మెత్తటి పరుపులతో ఉన్న ఒక బెడ్ సిద్ధపరిచి ఒక గదిలో ఆ బెడ్ నీకు ఇస్తాం, నువ్వు ఏమేమి తినాలంటావో అవన్నీ నీకు తెచ్చి పెడతాం, రోజు తింటాం, ఇక ఆ బెడ్ మీద పండుకొని సుఖపడటమే నువ్వు. అట్లాగా ఒక వారం రోజులు పో, కానీ ఒకటి షరతు, ఆ గదిలో నుంచి నువ్వు కదలకూడదు బయటికి, బాత్రూమ్ కూడా గదిలోనే ఉంటుంది. స్తోత్రం, గదిలో నుంచి బయటికి కదలకూడదు, ఎందుకంటే నువ్వు రోజు చాకిరీ చేస్తున్నావు కాబట్టి నువ్వు సుఖపడాలి, అది నువ్వేం చేయకుండా సుఖపడాలి, నీకు అది ఏర్పాటు చేయబడింది. ఎంతమంది ఉంటారు వారం రోజులు గదిలోంచి బయటికి రాకుండా? ఎంతమంది అలాగో తిని పండుకోగలుగుతారు? కొంతమంది బాధ, అదే ఏడుపు, వేదన, సుఖం లేదండి నా జీవితానికి, సుఖం లేదండి నా బతుకి, నా బతుకంతా చేస్తానే ఉన్నానండి అని ఓరి నాయన ఒక్కొక్కళ్ళని గదిలిస్తే కథలు కథలుగా చెబుతారు వాళ్ళ చాకిరి గురించి. అవునా కదా? నీలో కొంతమంది అలా ఫీల్ అవుతున్నారా లేదా? నేను అంటున్నాను సుఖపడు అంటే మీకు చెప్పనా, ఒక్కరోజు అయితే సచ్చి చేడి ఉండగలుగుతారు, కానీ ఆ ఒకరోజు కూడా బయటికి రాకుండా ఉండడం కష్టమే, జైల్లో ఫీల్ అవుతారు. రెండో రోజు ఉండాలంటే దండం పెడతారా, నాకు ఈ సుఖం వద్ద అంటారు. ఎందుకు? అందులో సుఖం ఉంది అనుకుంటున్నాం కానీ అందులో లేదు. గదిలోనే కూర్చోబెట్టి చక్కని మెత్తటి బెడ్ వేసి కావాల్సిన ఫుడ్ ఏర్పాటు చేసి అన్నీ అందులోనే ఇచ్చి సుఖపడ్డు అంటే, రోజు చాకిరి అంటున్నావుగా ఇంకా చాకిరి తప్పిస్తారా? చక్కగా తిను నిద్రపోయి అంతే. అదేగా నువ్వు కోరుతున్న సుఖం సరిపొందు అంటే ఉండలేవు. నేను చెప్పన్నా ఒకరోజు నిద్రపోతావేమో, చేసి చేసి ఉన్నావు కాబట్టి అలిసిపోయి నిద్రపోతావు, రెండో రోజు నిద్ర పట్టదు. మీకు కావాలంటే ట్రై చేసి చూడండి, పొద్దంతా చాకిరి చేసి ఒళ్ళు గుల్ల చేసుకొని ఉన్నాడు, సాయంత్రానికి పోయి ఆ పచ్చడో ఏదో వేసుకొని తిని శుభ్రంగా ఆ నేల మీదనో ఆ బొంతలు వేసుకునో లేకపోతే ఆ బెడ్ మీదనో ఏది మా నవ్వారు మంచు ఏమో ఉంటాయిగా వేసుకొని 1, 2, 3, 4 అని 10 అంకెలు లెక్క పెట్టేసరికి నిద్రపోతాడు.
ఈ ఒంటికి చాకిరి ఉండదు చూడండి, ఈ ఒంటికి చాకిరి ఉండదు చూడండి. ఈ చాకిరి లేకుండా పాపం బ్రెయిన్తో వర్క్ చేసేటువంటి వాళ్ళు, బాడీ ఎక్కువ అలసటకు గురి కాదు, ఓన్లీ బ్రెయిన్ మాత్రమే అలసిపోయింది. ఓకే, ఇక వాళ్ళు పండుకుంటే నిద్ర రాదు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? అదిగో అలా నిద్ర రాక మెంటల్ పేషెంట్లు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకునే వాళ్ళు ఉన్నారు పాపం. అంటే మనుషుడు వెతుకుతున్న సుఖం కష్టంలో దాచిపెట్టాడు కొంత, అది ఆశ్చర్యం. దినమంతా చాకిరి చేస్తే సాయంత్రానికి నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోగలరు. అందుకని ఇప్పుడు కొంతమందికి డాక్టర్లు ఏం చెబుతున్నారు, నీది కూర్చొని చేసే జాబ్ కాబట్టి పొద్దున్నే వాకింగ్ చేయి, ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తు, అలాగే ఈవినింగ్ టైం కూడా కాస్త నడవండి, కాస్త చిన్న చిన్న వ్యాయామాలు చేయండి అని చెబుతున్నారు. ఎందుకు? కొంచెం బాడీని కొంచెం అలిసేటట్టు కష్టపడండి బాబు, అప్పుడే మీకు నిద్ర వచ్చేది, ఈ ట్యాబ్లెట్లతో పని ఉండదు అని చెప్పి వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఇందులో రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. కాబట్టి కష్టజీవికి సాయంత్రానికి దొరికేటువంటి కాస్త సుఖమైన నిద్ర పాపం దినమంతా ఆ విధమైన చాకిరి కాకుండా బ్రెయిన్ వర్క్ చేసే వాళ్ళకి రాదు. అలాగే నా బతుకంతా చాకిరే చేస్తున్నాను, నా బతుకు అసలు సుఖం లేదని పాపం ఏడుస్తుంటారుగా కొంతమంది. వాళ్ళని సుఖపెడదామని బ్రదరు వస్తారా మరి 7 రోజులు దన్నమయ్య అంటున్నారు. చేతులు ఎత్తలేదు కానీ ఫీలింగ్ మాత్రం అదే. తిని పండుకో అంటే ఎంతసేపు పండుకుంటాం తిని? కష్టం. అలాగే ఇందులో సుఖం ఉంది, ఇలా తిని పండుకుంటే సుఖం, ఫ్యాన్ కింద కూర్చుంటే సుఖం, అట్లా సుఖం ఇట్లా సుఖం అని మనం ఇందులో సుఖం అందులో సుఖం అని వెతుకుతున్న సుఖాలన్నీ బుస్సే. నిత్య సుఖములు అనేవి దేవుని దగ్గరే ఉన్నాయన్నాడు, నిత్య సంతోషము దేవుని దగ్గరే ఉందన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న ఆ సంతోషం, ఆ ఆనందం అనేది తన దృష్టికి మంచివారైన వారికి దేవుడిస్తాడట. వాళ్ళు కోట్లకు పడగలెత్తకపోయినా పర్వాలా, వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు కోట్లకు పడగలెత్తకపోయినా పర్వాలా, వాళ్ళు సుఖంగా బ్రతకగలుగుతారు, వాళ్ళ దినములు సుఖముగా గడిచిపోయేటట్టు దేవుడు చేస్తాడు. అది నేను చెప్పాలి, వాక్యం చెప్తుంది. దేవుని దృష్టికి మంచిగా బ్రతకటం అనేది మనం మనసులో పెట్టుకొని జీవించాలండి. సింపుల్, పెద్ద లోతైన సబ్జెక్ట్ ఏం కాదు ఇది. ఈ రాత్రికాల ప్రార్థనకి సంవత్సరాలుగా దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు వస్తారు, ఈరోజే కొత్తగా చర్చికి వచ్చే వాళ్ళు కూడా వస్తారు. నేను ఏదన్నా లోతుగా మాట్లాడాను అనుకో, నాకు తెలుసు పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు నిద్రపోతారు. అందుకని సీనియర్స్కి జూనియర్స్కి ఇద్దరికి అర్థమయ్యేటట్టు ఒక సింపుల్ మెసేజ్ మీకు ఇస్తున్నా ఈ రాత్రి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో. పెద్ద ఎంత ప్రసంగం అక్కర్లా, ఒకే ఒక్క మాట విలువైన మాట. దాన్ని సీరియస్గా తీసుకున్నాడు ధన్యుడు. స్త్రీ అయినా పురుషుడైనా నేను చెప్పిన ఈ మాటని తీవ్రంగా తీసుకున్నోళ్ళు ధన్యులు. చిన్నపిల్లలైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా యవనస్తులైనా ముసలోళ్ళైనా మన సమస్త ప్రవర్తనలో ఎల్లప్పుడూ ఒక్క విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమిటా విషయం అంటే, దేవుని దృష్టి ఎదుట మన నడత, దేవుని కళ్ళ ముందు మన జీవితం జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక నువ్వు జీవితంలో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు భేదగా ఉన్నావా, నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావా, లేకపోతే నువ్వు ఎలాగున్నావో అనేది పక్కన పెట్టేయి. అది నువ్వు ఆలోచించాల్సిన విషయం కాదు. నీకు నేను చెప్పింది సరిగ్గా మైండ్కి ఎక్కితే నువ్వు ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఆయన ముందు నేను ఎలా ఉన్నాను. చర్చిలో భక్తుడిగానే ఉన్నాను, బయటికి పోయిన తర్వాత కూడా నా జీవితం దేవునికి భయపడే నేను బతుకుతున్నానా, దేవుణ్ణి ప్రేమించి దేవునికి ప్రియమైన వ్యక్తిగా దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసే విధంగా నేను జాగ్రత్త పడుతున్నానా,
లేకపోతే దేవుణ్ణి నా చర్యల చేత దుఃఖపెట్టే బిడ్డగా నేను బతుకుతున్నానా అనేది మీరు పరిశీలించుకోండి. అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ లైవ్లో వినే వాళ్ళందరూ చూసుకోండి, అదొక్కటి మేజర్గా. ఎందుకంటే దేవుని అందలి విశ్వాసం ఉంచిన ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడు నాకు అనేక సంగతులు నేర్పుతూ వచ్చాడు. అలా నేర్పుతూ వచ్చిన విషయాల్లో మేజర్గా నా దృష్టిలో పెట్టిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఆయన ఎదుట నా నడవడిని క్రమముగా ఉంచుకోమని ఆయన నాకు బోధించాడు. నా ఎదుట నీ ప్రవర్తన, నా దృష్టి ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకో. ఎవరు ఏమనుకున్నారు అనేది పట్టించుకోవద్దు. నా దృష్టి ఎదుట నువ్వు ఎలా ఉన్నావో అది ఒక్కడు చూసుకో, జాగ్రత్త పడు, నేను చూసుకుంటా మిగిలిన సంగతి అని చెప్పాడు. ఇప్పుడు దేవుని ఎదుట, దేవుని దృష్టి ఎదుట మంచిగా ఉండటం అంటే ఏంటి? ప్రతి విషయంలో మన మనసు ఎప్పుడు ఇదే ఆలోచించాలి, నేను ఇలా మాట్లాడితే ఇది దేవునికి నచ్చిద్దా, నేను ఇలా ప్రవర్తిస్తే ఇది దేవుడికి నచ్చిద్దా అనే అన్వేషణ ప్రతి విషయంలో ఉండాలి. ఆ పరిశీలన ప్రతి విషయంలో ఉండాలి. సమస్త ప్రవర్తనలో, ఉదాహరణకి మనకంటే ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెంది కళ్ళకళ్ళాడుతున్నారు మన కళ్ళ ముందు, మానవ నైజం ఏంటంటే పాప నైజం ఆటోమేటిక్గా వ్యసన పడతాడు. అంతకుముందు ఏమీ అతిగతి లేనివాళ్ళు ఒక్కసారిగా టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయేసరికి కొంచెం లోపల ఇబ్బంది స్టార్ట్ అయ్యింది కొంతమందికి. కొంతమంది ఏమో లోపల గందరగోళం అయిపోతుంటారు ఆ వ్యసనంతో, కొంతమంది తట్టుకోలేక బయటపడి అంటారు కూడా, కొంతమంది అయితే ఇంకా ఆపట్లేక బజారుకి ఎక్కి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఆవంతుని ఎదిగిపోతున్నారు, మా బతుకు లేదు ఎట్ట తగలబడ్డా అంటారు. తగిలేరా మీకు, బయటపడిపోతారు, వాళ్ళు కింద పడేటట్టు అంటారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అలాగే ఎదిగిపోతుంది, మా బతుకు లేదు ఇక్కడే తగలబడ్డా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. అక్కడ దేవుడు నిన్ను సునిశ్చితంగా పరిశీలిస్తున్నాడని నీకు తెలియదు, కానీ ఆయన నీ హృదయంలో ఉన్న ఆ ఉద్దేశాన్ని పట్టుకుంటాడు, పట్టుకొని కేసు రాసుకుంటాడు. ఈ బుద్ధి కుళ్ళుపోతు బుద్ధి, దేవునికి స్తోత్రం, ఈ బుద్ధి వ్యసనపు బుద్ధి. అంటే ఈ మనిషిలో వ్యసనపు బుద్ధిని చంపుకోలేకపోయింది, ఈ మనిషిలో వ్యసనపు బుద్ధిని చంపుకోలేకపోయాడు. ఇబ్బంది పడుతున్నాడు, దేవుడు చెప్తాడు కుమారుడా నీకు అది తగదు, నా కుమారి నీకు అది తగదు, ఆ విధమైన తత్వం నీకు పనికిరాదు. అలాగ నువ్వు కానీ సంధిచ్చావంటే, నీ మైండ్ అలాంటి ఆలోచనలకు అవకాశం ఇచ్చావంటే చివరికి నువ్వు చెడతావు, నువ్వు ఇంకా డ్యామేజ్ అవుతావు, నువ్వు ఇంకా దెబ్బతింటావు ఖచ్చితంగా. ఎందుకంటే అవతలి వాళ్ళని చూసి వీళ్ళని చూసి మత్సరపడే నీకు ఇక సుఖం ఉండదు.